మాదొట్టిపల్లి మేడం. మాదొట్టిపల్లి పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. భూమి ఉందా ఏమన్నా గింత? ఎకరం బాగుంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎకరం బావుకు వస్తుంది. సరే మరి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా మేమంతా ఎప్పుడైనా మాకు పెన్షన్ వచ్చిన కాంచికి కారు గుర్తుకి వేస్తున్నాం మేడం. కారు గుర్తుకి వేస్తున్నారు కానీ వేస్తున్నాం మేడం. మరి ఒక పార్టీ ఎక్కడ ఏ పైసలు పైసలు ఇచ్చా తీసుకుంటాం అక్కడనే కారుకి వేస్తాం. అంతే ఎక్కడ మన తొలగేది లేదు. కొడుకులు పెట్టకుండా మాకు ఆయన తని లెక్క మాకు 2000 ఇస్తుండు కాబట్టి దాంతో జీవనం ఆయన సంపాదించలే అవి ఈ ఏడేళ్ళ సంపాదించుకోలే మా దగ్గర ఆ పైసలు తీసుకుంటాం మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం. మీరు చెప్పు ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా కనపడుతుంది? ఏం పరిస్థితి అయినా ఇక్కడ గెలిచిండు అక్కడ రాజీనామా పెట్టిండు అలా పోయిండు. అంటే మరి ఏం చెప్తుండే రాజగోపాల్ రెడ్డి నేను అభివృద్ధి నేను మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే నేను రాజీనామా చేసినట్టున్నాను. మరి నమ్ముతలేరా? నమ్మం. ఎట్లా నమ్ముతాం? గెలిచి నువ్వు అక్కడ మళ్ళీ రాజీనామా పెట్టి నువ్వు అమ్మడ పోయినావు అంటే ఎట్లా ఎట్లా నమ్మాలే? నువ్వు అమ్మడెందుకు పోయినావు? అంటే అమ్మడు పోయిండని అనుకుంటున్నా. అంతే కదా, అమ్మడ పోయినందుకే మళ్ళీ ఇప్పుడు గెలవాలంటే ఎట్లా గెలుస్తాడు? నాకు పింఛన్ కూడా లేదు. వస్తే కదా ఆయన ముఖం కనపడదు కదా, ఎలక్షన్ నాడు కనపడ్డ ముఖం ఇంతవరకు కనపడలే, మన్న కనపడదు ముఖం. సరే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇక అది కూడా గట్టనే ఉంది. ఎవరు గెలుస్తారో టగ్గా పోరు ఉంది, ఎవరు గెలుస్తారో తెలియదు. అది ఓజె బలం. నా పేరు ముత్యాలు. ఒట్టిపల్లి. జోరుగా పైసలు ఇస్తామని ఒక పార్టీ అంటుంది, మరి పార్టీ పైసలు ఎక్కువ పెడితే గెలుస్తుందా? మరి ప్రజాదరణ ఉంటేనే నమ్మకం ఉంటే గెలుస్తారా? న్యాయం తోటి అయితే గెలుస్తారు. న్యాయం తోటి గెలిచిందే గొప్ప. ఎట్లా ఉంది మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అయితే మంచిగానే కొడుతుంది. అదృష్టం కాదు కదా, మీరు రైతులకు ఇప్పుడు మీకు ఎంచుకునే మీకు నిర్ణయం ఉంటది కదా, అదే పలానా వ్యక్తి అయితే కాస్త ఎట్లన్నా బాగుంటది ఏమనేది ఉంటది కదా, రైతులు ముఖ్యం కదా. ఎవరు? మాది ఒట్టిపల్లి మరిగూడెం మండలం. ఒట్టిపల్లినా? ఎట్లా ఉంది మరి ఎవరు గెలిచే సూచన కనపడుతుంది? మా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఎందుకు అట్లా అనిపిస్తుంది? నాకు నెల నెలకు జీతం అందరు ఆ పైన మా పింఛని వస్తూనే ఉంటుంది. అందుకనే ఆరు వారం. రామస్వామి. రామస్వామి ఎవరు? ఒట్టిపల్లి. ఒట్టిపల్లి కదా, చాలా మంది ఒట్టిపల్లి ఉన్నారు. ఒట్టిపల్లి అప్పుడు నీళ్ళకి కూడా చాలా తిప్పలు ఉన్నది. అవును. మంచి నీళ్ళకి మంచిగా ఉందా? మిషన్ బగ్గర నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. రైతు బంధు వస్తుందా? వస్తుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? మరి ఎలక్షన్ వచ్చింది, అందరేం బాగా బగ్గా పైసలు ఇస్తామంటున్నారు, ఒక పార్టీ బాగా ఇస్తా ఉంటుంది, మళ్ళీ ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరు గెలిచినట్టు కనబడుతుంది? కేసీఆర్ చేస్తాం. ఎందుకు అట్లా? పైసలు ఇచ్చిన వాళ్ళకి ఏవా పైసలు పని చేసింది? ఎవరు ఎవరు చేశారు? కేసీఆర్. అవును. సరే మరి కేసీఆర్ అంటున్నా బానే ఉంది. ఇప్పుడు 2వ తారీఖు వస్తారు, 2వ తారీఖు వచ్చి 10,000 రూపాయలు చేతిలో పెడతారు. అప్పుడు నువ్వు కేసీఆర్ కేస్తావా పైసలు ఇచ్చిన వాళ్ళకి వేస్తావా? పని చేసిన వాళ్ళకి పైసలే తీసుకుంటాం. మాకు మంచి అనిపించిన వాళ్ళకి అభివృద్ధి డెవలప్ కోసం వేస్తాం. మరి ఇట్లా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది? కాంగ్రెస్ కూడా ఇక గట్లనే మమ్మల్ని నడుస్తుంది. అంటే ఏది మీకు పోర్లో కనిపిస్తుంది ఎక్కువ? మూడు ఉన్నాయి కదా, మూడు. ఇది టిఆర్ఎస్, రెండు వరావరి పోర్ ఉంది, కాంగ్రెస్ అంతంత మాత్రమే. కాంగ్రెస్ ఇదేమి మామూలుగా. అంటే నేను ఒకటి అడుగుతా చెప్పు, బీజేపీ అసలు లేకున్నది కదా మన ఇక్కడ మునుగోడు కాన్స్టిట్యూన్స్ లో లేకునేది, గతంలో 12,000 ఉండే, ఇప్పుడు ఆకర్షణ. అది ఎట్లా ఎందుకు పుల్లైంది చెప్పు? ఎందుకు పుల్లైందంటే రాజగోపాల్ మూలంగా ఆయన రాజీనామా రిజర్వ్ చేసిండు కనుక, తర్వాత ఏంటంటే బీజేపీలో ఆయన పోయిండు కనుక దాని మూలంగా జన ఆకర్షణ. జన ఆకర్షణ అంటే ఇప్పుడు ఆయన మునుగోడు అభివృద్ధికే రాజీనామా చేసిన అంటే కొంతమంది ఏమో మేము నమ్మము ఆయన పైసల కోసమే రాజీనామా చేసిన. దానికి కమిషన్ల గురించి మాకు తెలియదు, కానీ అభివృద్ధి అనే దాని మీద ఆయన చూసుకుంటా, ఆయన ఉనికి ఆయన దాటకుండా అంతే తప్ప మాకు పార్టీలో వైఖరి దాని రైతులు అన్నప్పుడు మాకు ఏంటంటే రైతు బంధువు, రైతు బీమా, ప్లస్ ఇంకోటి ఏంటంటే పింఛన్లు, ఆసర పింఛన్లు కానీ ఇతర ఇప్పుడు కేటీఆర్ ద్వారా టీఆర్ఎస్ మూలంగా కొంచెం అభివృద్ధి అనేది జరుగుతుంది.
అంతే తప్ప రెండోది ఏంటంటే బీజేపీ తో జరిగే అసాధ్యమా సాధ్యమనే దామిటే తెలియదు అది అన్నాడు కేసీఆర్ మూలంగా కొంచెం అయితే రైతు బంధువు రైతు ఆసర పించిని రైతులకు ఏది వచ్చినా కానీ మరి మోటార్లకు మీటర్లు పెడతామని అంటారు కదా మరి ఆల్రెడీ పక్క రాష్ట్రంలో మన ఏపీలో పెడతారు ఏపీలో పెట్టిరు మన కాడ కేసీఆర్ నేను పాన ఉండగా నేను మీటర్ పెట్టని అనేది ఒక వాగ్దానం చేసిండు రైతులకు మరి ఇప్పుడు ఆయన ఒకవేళ మరి ఆయన లెక్కలోకి తీసుకొని రేపు ఒకవేళ ఇది ఇబ్బంది అయితే ఏంటి పరిస్థితి రైతులకు నెక్స్ట్ పీరియడ్ లో ఆయనది కూడా అదే కదా సార్ మూలమూలు గెలిస్తే మీటర్లు పెట్టిస్తారా ఆయనది కూడా ఇప్పుడు నెక్స్ట్ దిప్ప ఎట్లా అయిందో ఆయనది కూడా నెక్స్ట్ పీరియడ్ లో ఈయనది కూడా అంతే దిగజారిపోతుంది అట్లంట లేను ఇప్పుడు పైసలకు అందరు అమ్ముడుపోయే పరిస్థితి ఉంటే ఒకవేళ కేసీఆర్ ఏమో నేను బెటనీయను అనేసి నా పానం పోయినా బెటనీయను అంటున్నాడు ఒకవేళ ఒకవేళ ఆయన చేసిన పనులు గుర్తుపెట్టుకోకపోతే మరి ఒకవేళ పరిస్థితి తారుమారు అయితే మీటర్లు వస్తాయి తారుమారు అయితే మనం ఏం చేస్తాం ఆయన ఇచ్చిన వాగ్దానం కంఠంలో పానం ఉండగా మేము తర్వాత మీటర్ పెట్టనీయను మీటర్ పెడితే దాని మీటర్ పెట్టనీయను మీటర్ పెట్ట పక్క దేశాలు పెట్టినా కానీ మేము మా తెలంగాణ మాత్రం మీటర్ పెట్టనీయను అని ఒక వాగ్దానం చేసి ఓకే పెద్ద మనిషి ఏం పేరు ఇస్తారి ఇస్తారి పెన్షన్ వస్తుందా వస్తుందా భూమి ఉందా రైతు బంధు ఎందుకు వస్తుందా సరే ఎలక్షన్ వచ్చింది కదా ఎట్లుంది తరికి చూడండి ఎవరు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది ఎవరు గెలిచారంటే మరి ఏమని చెప్పాలి నేను ఎట్లా అని చెప్ప అయ్యో అట కాదు అంటే ఎట్లా మంచిగా ఉంది ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది టీఆర్ఎస్ ఉంది అన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి మొత్తం ఆరంటే మూడు లెక్కలోకి నేలే ఆరు కానీ అది ఎవరు పట్టించుకుంటున్నారులే కానీ మిగతా మూడింటినే ఫోర్ ఎండ్ల రెండే చెప్తారు కదా నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు కేసీఆర్ చేయాలి అని చెప్తు అనిపిస్తుంది ఎందుకు అట్లా అనిపిస్తుంది గజనే ఉంది కేసీఆర్ వీరని మాకు మంచిగా చేస్తుండగా రైతు బంధు రైతు మాకు భూమి లేదు భూమి లేదా మరే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మరి పైసలు ఏం బాగిస్తా అంటున్నారు అందరు అంటే ఎట్లా ఉంది సూచన ఎట్లా కనపడుతుంది మాకు అనవసరాన్ని పింఛన్ ఇచ్చింది కాబట్టి ఆయన మాటే పడతాం ఇంకొక మాట పడతాం అట్లా అంతేనా లేకపోతే పింఛన్ భయమా ఎట్లా ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉండాలి ఇక్కడ ఇటు తిరిగి అటు తిరిగి వద్దు అంతేనా వస్తున్నారా ఊర్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారా ఏమని ఇంకెవరైనా వస్తున్నారా మాస్టర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఏమని అడుగుతున్నారు వచ్చి ఓటు ఏమని అడుగుతారు ఓటు ఏమంటారు పదివేలు ఇస్తాం ఓటు 20,000 ఇస్తాం ఉంటారు వాళ్ళు ఇస్తారంటే నిజంగా అంటే మాకు 20 వద్దు 10 వద్దు మాకు ఇచ్చిన కాడికే రాదు మాకు పింఛన్ వచ్చిన కాడికే రాదు అంతేనా నర్సిరెడ్డి అమ్మ నర్సిరెడ్డి చౌడపల్లి మండలం పింఛన్ వస్తుందా వస్తుంది రైతు బంధు వస్తుందా రైతు బంధు కూడా వస్తుంది పథకాలు అన్ని వస్తున్నాయి మరి ఎలక్షన్లు వచ్చినాయి ఎట్లుంది పరిస్థితి పరిస్థితి టీఆర్ఎస్ అంటే ఈ పథకాలు ఇష్టంగానే చెప్తున్నాం మేము రైతులు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి రైతులు చెప్పేది నిజాయితీగా ఉంటది కాబట్టి బలవంతం చేస్తున్నారు మీరు ఏకపోతే మీకు ఐ కట్ చేస్తాం ఈ కట్ చేస్తాం అని ఏం చెప్తలేరు ఏం చెప్తలేరు అంటే బీజేపీ కొంచెం ఉన్నది మా ఊర్లో కానీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చెప్తలేదు మరి బాగా కొంచెం బీజేపీ పార్టీ ఇప్పటికే పైసలు బాగా బాగా ఇస్తుంది అని పేరు వచ్చింది కదా వచ్చింది కరెక్టే కానీ ఇంకనైతే ఒకవేళ పైసలు ఇస్తే మారిపోతుందా ఏం మారం ఏం మారం ఏం మారా ఏం మారం పైసలు ఎవరు మాయగా ఆయన వాళ్ళకెళ్ళి ఇస్తుండ్రు ఏమి ఇస్తలేడు శిల్క పైలు ఇస్తుండు నెలకు 15 కిలో బియ్యం ఇస్తుండు జనాన్ని దాస్తుండు వాస్తవికంగా మన చేస్తుండు అది టీఆర్ గెలిపిస్తాం గెలిపిస్తాం అభిమానం ఉంది సాత్తుండా ఏ ప్రభుత్వం వేయలే ఏ కాంగ్రెస్ అని చేయలే ఏ బీజేపీ అని చేయలే మాకు కేసీఆర్ నేను చెప్పేది కూడా గంతే రైతులు చెప్పే మాట చాలా నిజాయితీగా ఉంటది అదే నేను చెప్పేది కూడా మాకు వస్తుంది అది ఇది రెండు వస్తుంది ఏది పెంచిని రైతు బంధు మాకు వస్తుంది అంతే సంతోషం మరి మోటార్లకు మీటర్లు పెడతామని అంటున్నారు బీజేపీ ప్రభుత్వం మరి ఎట్లా పరిస్థితి ఏంది అది కేసీఆర్ చూసుకోవాలి అది మరి ఆయన చూసుకోవాలి కరెక్టే కరెక్టే మరే మరే వాళ్ళు బీజేపీ వచ్చి బాగా పైసలు ఇస్తారు అంటారు అంటే మాకు ఉండే దానికి అభిమానం మేము ఇష్టం కేసీఆర్ మాకు తగ్గించండి ఆయన మాకు దేవుడు ప్రతి ఒక్క దాన్ని చేస్తుడు పింఛన్ వేయించుడు కళ్యాణ చక్షులు ఇస్తుండు ఇస్తుడు ఆయన మాకు ఏ ప్రభుత్వం చేయాలి మాకు ఎవరు చేయాలి ఆయన ఇస్తుంది మాకు ఇందాక సామెత చెప్పినావు చూడు తినేదే మొగసం పాడేది మీ పాట పాడతాను నేను దేవుని పాట కేసీఆర్
ఆయమ ఆ వీడియో పోస్ట్ చేయని మోతాం మంచిది చెప్పినావు సామెత మొత్తం అంతే.